బహాటంగా బయటపడుతున్నాయి బహాటంగానే బయటపడుతున్నాయి. ఒక్క నిమిషం బాబ్జీ గారు, విజయ్ కుమార్ గారు, ఇక్కడ చాలా నియోజకవర్గాలు ఇందాక మీరు చెప్పినట్టుగానే నర్సీపట్నం కావచ్చు, ఇవాళ నందికొట్కూరు కావచ్చు, మొన్న ఇంకొక చోట గుంటూరులో అదేదో కావచ్చు, ఇట్లా ఇప్పటికే చాలా చోట్ల బయటపడుతున్నాయి. మీరు వెళ్ళి మీరో లేదా ఇంకో పార్టీలో ఎవరో ఒకళ్ళు వెళ్తున్నారు, వాటిని ఫైండ్ అవుట్ చేస్తున్నారు, కంప్లైంట్ ఇస్తున్నారు. I didn't find any నేను చెప్పాను కదా ఇప్పుడు జనవరిలో డిసెంబర్లో సో దినకర్ గారు అన్న దాంట్లో ఒక వ్యాలిడ్ పాయింట్ ఉంది. ఏంటి అంటే ఇమ్మీడియట్గా నష్టపోయేది మీరు. మీరు ఇవాళ 4 ఏళ్ల నరకం అని ఒక వీడియోను ఏదో రిలీజ్ చేశారు. అది ఏమో నరకం, అసలు నరకం ఇవ్వ ముందుంది, ముసళ్ళ పండగ అంతా ముందుంది. సో ఏంటి మీరు ఎలాంటి ఇది తీసుకొస్తున్నారు? సార్ మేము చేసింది ఏమంటే గత దాదాపు ఒక 6 నెలలుగా మా ఎక్సైజ్ ఏమంటే ముందు అసలు ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి, తప్పులు ఉన్నాయా లేవా. ఇప్పుడు మీ రిపోర్ట్ ఆయన సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర పోవాలంటే మన దగ్గర ఫుల్ డేటా కావాలి, ఏముంది అసలు ఉంటారన్నమాట. సో అంత గ్రౌండ్ లెవెల్ డేటాను మేము తీయకుండా జస్ట్ జరిగింది అంటే వాళ్ళు కూడా నమ్మరు. సో గ్రౌండ్ లెవెల్లో ఇంటి నెంబర్లతో సహా మేము నెట్వర్క్ కష్టం సార్ అది. ఎందుకంటే ఒక మాట మాది ఒక రాజకీయ పార్టీ, మాకు ప్రతి దీంట్లో ఇప్పుడు 3.5 కోట్ల 4 కోట్ల మంది జనాభాలో 3.5 కోట్ల మంది ఎంతో ప్రతి దీంట్లో వెళ్ళి చెక్ చేసి తీయడం అంటే మేము మా శక్తి కొలిది కొన్ని తీస్తాం. కానీ ప్రతి దీంట్లో ఉన్నాయి బూత్ కమిటీలు ఉన్నాయి సార్. ప్రతి దీంట్లో మీరు ప్రతి వాలంటీర్కి 2 ఓట్లు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి వాలంటీర్కి 2 ఓట్లు ఉన్నాయి. సిగ్గు లేకుండా గవర్నమెంట్ వాళ్ళ వాలంటీర్లకి 2 ఓట్లు వేయిస్తున్నారు. కానీ ఏం చేయమంటారు? ఇప్పుడు ప్రతి గ్రామంలో మనం పోయి ఏమంటే పంచాయతీలు పెట్టలేం. సో డేటా తీసుకురాగలం. మా ఇదేమంటే కొంతవరకే మనం మోడల్ బేస్గా సార్ మాకేమంటే కనీసం 12 నుంచి 14 వేలు నేను ఇప్పుడు మీరు చెప్తుంటే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు మనం గెలవాలంటే అంటే దీనికన్నా ఎక్కువ కావాలి. సో అందుకనేమంటే వ్యవస్థని ఒక్కొక్క వ్యవస్థని పనిచేయకుండా నాదొక్క మీకు ఒక రిక్వెస్ట్ ఏంటంటే 15 రోజులకోసారో 20 రోజులకోసారో ఈ ప్రోగ్రామ్ ఇట్లాంటిది. నేను కాదు ఇంకోరు మా పార్టీలో అన్ని పార్టీలు ఉన్నారు కదా, కనీసం ప్రజలకన్నా అదే ఇట్లా జరుగుతుంది అన్న విషయం వాస్తవంగా అందరికీ తెలియదు. మన జనలకు ఏం చేస్తాము, ఎలక్షన్ ముందు రోజు ఆ రోజు పోతాం, నాది ఉందా లేదా అని చూస్తాం, అక్కడ కనపడదు. సో కనీసం మామూలు వాళ్ళన్నా నా ఓటు ఉందా లేదా, మేము మా వరకు మేము చేస్తూనే ఉన్నాం. మీలాంటి వాళ్ళు కూడా మీ యొక్క ఛానల్స్ వాళ్ళు కూడా కనీసం వస్తే ప్రజల్లో ఒక చైతన్యం వస్తుందేమో, అరే మనోటి ఉన్నాయా లేవా. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలా అలర్ట్గా బాబ్జీ గారు అండ్ దినకర్ గారు అండ్ మీకు తెలియదని కాదు కానీ నేను అబ్జర్వ్ చేస్తున్నది గడిచిన 2 మాసాలుగా ముద్రగడ పద్మనాభం గారు పవన్ కళ్యాణ్కి లేఖ రాశాడను, లేకపోతే హరిరామసాగే గారు భద్రరామం గారికి లేఖ రాశారను, లేకపోతే ఇంకో గొడవ ఏదో ఇంకో మూల ఏదో ఆయన కొట్టారను, ఇంకో మూల ఎక్కడో ఇగో ఇట్లాంటి విషయాలన్నీ వస్తున్నాయి తెర మీదకి. వాటిలో కూడా పార్టీలు ప్రజలు మేము అందరం కొట్టుకుంటుంటే హ్యాపీగా ఈ అండర్ గ్రౌండ్ కార్యక్రమం ఇమీడియట్ గా ప్రతి రాజకీయ పార్టీ, నాట్ ఓన్లీ టీడీపీ, నాట్ ఓన్లీ జనసేన, నాట్ ఓన్లీ లోక్సత్తా, ఎవ్రీ పొలిటికల్ పార్టీ దీని మీద ఒక స్పెషల్ సెల్ ఏర్పాటు చేసుకొని సెల్ ఒకటి ఏర్పాటు చేసుకొని నిరంతరం అవసరమైతే అన్ని పార్టీలు కలిసి సమన్వయం చేసుకుని ఈ అరాచకాన్ని కనుక ఆపకపోతే ఎవరు గెలుస్తారనేది నాకు అనవసరం. ప్రజలు ఓడిపోవడం పక్కా. ప్రజలు ఓడిపోకుండా ఉండాలి అంటే ప్రజలు అలర్ట్గా ఉండాలి, పార్టీలు మధ్య కూడా సమన్వయం ఉండాల్సిందే. ఈ అధికారులు ఎంతవరకు ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ఆశించినట్టుగా ఎంతవరకు కలిసి వస్తారు, ఎంతవరకు సహకరిస్తారు ఎన్నికల సంఘానికంటే ఐ డౌట్. నాకైతే పూర్తి డౌట్గా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. బాబ్జీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్.